वाईसीपी सोशल मीडिया कार्यकर्ता वर्र रवींद्र अरेस्ट अयारू कडप सीके दिन्ने पोलीस स्टेशन लो वर्र रवींद्र नी उंचिनट्लु तेलुस्तोंदी। कडप कोर्ट लो वर्र रवींद्र नी पोलीसुलु हाजरु परिचे अवकाशं उंदी। वर्र रवींद्र तो पाटु मरो इद्दर्नी कूडा पोलीसुलु अदुपुलोकी तीसुकुन्नट्लुगा तेलुस्तोंदी। सीके दिन्ने स्टेशन की जिल्ला इंचार्ज एसपी विद्यासागर नायडू, एडिशनल एसपी प्रकाश बाबू उन्नत अधिकारुलु चेरुकुन्नारु। मरोवैपु स्टेशन परिसर प्रांताल्लो कट्टुदिट्टमैन भद्रता एर्पाटु चेशारु। सुमारु 200 मंदि पोलीसुलतो बंदोबस्तु एर्पाटु चेशारु। రైట్, వర్ర రవీంద్ర అరెస్ట్ కు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్. గాయత్రి, ఎట్టకేలకు మనం చూసుకుంటే గనక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన 4 రోజుల కిందట కూడా ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో కూడా తాలూకా పోలీసులు అయితే గనక వర్ర రవీంద్ర రెడ్డి సోషల్ మీడియా వేదిక గురించి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో కూడా అర్ధరాత్రి సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 41A నోటీసులు ఇచ్చి అతను వదిలిపెట్టడం జరిగింది. అయితే అతను స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా దాదాపుగా పరారు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక 4 రోజులు పాటించి పెట్టినటువంటి వర్ర రవీంద్ర రెడ్డి అయితే కనుక గత రాత్రి పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి అరెస్ట్ చేసేటువంటి పోలీసులు కూడా ఉదయాన్నే ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి సీకే దిన్నె పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా వర్ర రవీంద్ర రెడ్డిని ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఏదైతే యాక్చువల్ గా చెప్పుకోవాలంటే పులివెందులకు సంబంధించినటువంటి కోర్టులో వర్ర రవీంద్రని హాజరుపరచాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఏదైతే అక్కడ జడ్జి లేని కారణంగా వర్ర రవీంద్ర రెడ్డిని ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే కడపలో ఉన్నటువంటి కోర్టులో కూడా హాజరుపరుస్తారు. అలాగే వర్ర రవీంద్ర పార్టీ కూడా మరో ఇద్దరిని కూడా పూర్తిస్థాయిలో అరెస్ట్ చేసేటువంటి దీనిపైన అయితే కనుక జిల్లా ఎస్పీ మొదటగా మీడియా ముందు ప్రవేశపెడతారా లేకుంటే కనుక డైరెక్ట్ గా కోర్టు తీసుకుపోతారా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేశారో దీని తరంతరం కూడా ఇతను విచారించిన అంతరం కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఎవరు ఉన్నారు, రాఘవరెడ్డి, రాఘవరెడ్డిని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు. అలాగే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో హరి అనే వ్యక్తి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు పెట్టాడో దాన్ని బేస్ చేసుకొని కూడా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల కుమార్ అయినటువంటి భార్గవ రెడ్డిని కూడా పూర్తిస్థాయిలో అరెస్ట్ చేసే పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ నుంచి ఇక్కడి నుంచే మొత్తం కూడా కేసు నడుస్తుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఎట్టకేలకు వర్ర రవీంద్ర రెడ్డి అయితే కనుక సీకేదిన పోలీసులు అరెస్ట్ చేసి చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా ఆయన అయితే కనుక ఏదైతే కడప కోర్టులో హాజరుపడినారో అయితే కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది, 14 రోజుల పాటు రిమాండ్ ఇస్తాడా లేకుంటే ఎలా ఉంటుందన్నపై ఉత్కంఠత ముందని మనం చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.